हाय एवरीवन, ఈ వీడియోలో నేను యాంగులర్ లోని కాంపోనెంట్ గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కాంపోనెంట్ అంటే ఏంటి, కొత్త కాంపోనెంట్ ని ఎలా క్రియేట్ చేయాలి, ఆ కాంపోనెంట్ లోని డేటా ని ఎలా ఎడిట్ చేయాలి, ఆ కాంపోనెంట్ ని మనం ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు మనకి బేసిక్ గా ఒక HTML పేజ్ ఉంది. ఆ HTML పేజ్ లో మనం స్టైల్స్ కావాలి అని అంటే డైరెక్ట్ గా ఈ పేజ్ లో రాస్తాము, లేకపోతే ఎక్స్టర్నల్ CSS ఫైల్ ని తీసుకుని దాన్ని ఇక్కడ లింక్ ట్యాగ్ తో లింక్ చేస్తాం. సో ఒకవేళ జావా స్క్రిప్ట్ కావాలి అని అంటే అది కూడా HTML లో రాసుకోవచ్చు స్క్రిప్ట్ ట్యాగ్ యూస్ చేసి, లేకపోతే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ తీసుకుని దాన్ని స్క్రిప్ట్ SRC అట్రిబ్యూట్ లో పెడతాం ఆ ఫైల్ పాతు. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఒక HTML పేజ్, ఒక CSS ఫైల్, ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది. సో ఈ మూడింటిని కలిపే యాంగులర్ లో ఒక నేమ్ పెట్టారు, అదే కాంపోనెంట్. ఒక కాంపోనెంట్ అంటే ఏంటి అని అంటే దానికి HTML కోడ్ ఉంటుంది, ఆ HTML కి CSS ఉంటుంది, అండ్ దానికి జావా స్క్రిప్ట్ కోడ్ అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఈ మూడిటితో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా యాడ్ చేశారు, అదేంటి అని అంటే ఆ ఫైల్ టెస్ట్ కేసెస్ క్రియేట్ చేయడానికి, అంటే మనం ఒక కాంపోనెంట్ ని టెస్ట్ చేయడానికి ఇంకొక కొత్త ఫైల్ అనేది యాడ్ చేశారు. సో కాంపోనెంట్ అంటే మెయిన్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక HTML, ఒక జావా స్క్రిప్ట్, ఒక CSS అండ్ టెస్టింగ్ కి సెపరేట్ ఫైల్, ఈ నాలుగిటిని కలిపి యాంగులర్ లో కాంపోనెంట్ అని అంటారు. సో మనం యాంగులర్ లో ఇలానే క్రియేట్ చేయాలని ఏమీ లేదు, కానీ మనం యాంగులర్ ఫ్రేమ్ వర్క్ యొక్క బెనిఫిట్స్ యూజ్ చేసుకోవాలి అని అంటే వాళ్ళు చెప్పిన విధంగా మనం ఫాలో అవ్వాలి. సో మనకి చిన్న అప్లికేషన్స్ అయితే ఈజీగా మనం ఎలా అయినా రాసుకోవచ్చు, కానీ బిగ్ అప్లికేషన్స్ ఉంటే వాటిని మెయింటైన్ చేయాలి అని అంటే యాంగులర్ వాళ్ళు చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అయ్యి చేయడం మనకి బెనిఫిట్. సో వాళ్ళు యాంగులర్ ఫ్రేమ్వర్క్ క్రియేట్ చేసిన వాళ్ళు మనకి ఏమైతే చెప్పారు అని అంటే మన అప్లికేషన్ని మనం డివైడ్ చేయాలి సెక్షన్స్ వైజ్, ప్రతి దాన్ని ఒక కాంపోనెంట్ కింద క్రియేట్ చేయాలి. సో మనకి ఇది ఒక అప్లికేషన్ అని అనుకుంటే, ఇది ఒక వెబ్ పేజ్ అని అనుకుంటే, మన వెబ్ పేజ్ లో మనకి మెయిన్ గా 4 సెక్షన్స్ ఉన్నాయి అని అనుకుంటే, మన హెడర్, సైన్ ఇన్, బాడీ, ఫూటర్. బేసిక్ గా మనం ఏం చేస్తాము, హెడర్ డాట్ HTML తీసుకుంటాం, లేకపోతే ఒకే ఇండెక్స్ పేజ్ లోనే హెడర్ ఒక డివిజన్ లో, సైడ్ నేమ్ ఒక డివిజన్ లో, బాడీ ఒక డివిజన్ లో, ఫోటో ఒక డివిజన్ లో తీసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఈ యాంగులర్ లో మనం ఏం చేయాలి అని అంటే హెడర్ కు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, సైడ్ నేమ్ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, బాడీకి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయాలి, ఫూటర్ కు ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి. ఈ నాలుగిటిని కలిపి ఒక మెయిన్ కాంపోనెంట్, రూట్ కాంపోనెంట్ అంటారు, దాంట్లో మనం ప్లేస్ చేయాలి. ప్రతి యాంగులర్ అప్లికేషన్ కి మినిమం ఒక కాంపోనెంట్ అనేది ఉండాలి. సో ఇప్పుడు నేను యాంగులర్ అప్లికేషన్ నిన్న ఒకటి శాంపుల్ క్రియేట్ చేశాను కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దాంట్లో కాంపోనెంట్ అనేది ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు మనం యాంగులర్ అప్లికేషన్ ని క్రియేట్ చేసాక ఈ స్ట్రక్చర్ వస్తుంది కదా, దీంట్లో మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఫైల్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీటిలో మనం కాంపోనెంట్ అని దేన్ని అంటాము అని అంటే ఈ నాలుగు ఫైల్స్ ని, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ HTML, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ అండ్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్. సో ఈ 4 ఫైల్స్ ని కలిపే ఒక కాంపోనెంట్ అంటాం. మనం ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తే మనకి ఈ 4 ఖచ్చితంగా వస్తాయి, యాంగులర్ ఫ్రేమ్వర్క్ కమాండ్ ని యూజ్ చేస్తే. మనం మాన్యువల్ గా కూడా ఈ 4 ఫైల్స్ ని క్రియేట్ చేసి ఒక కాంపోనెంట్ అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం నార్మల్ గా HTML ఫైల్లో జావా స్క్రిప్ట్ లింక్ చేస్తాం, CSS లింక్ చేస్తాం, కానీ ఈ యాంగులర్ లో కాంపోనెంట్ అంటే మనకి ఆ 4 ఉంటాయని చెప్పాం కదా, కానీ లింకింగ్ అనేది ఇక్కడ డిఫరెంట్ వేలో జరుగుతుంది. సో ఇక్కడ ఎలా జరుగుతుంది అని అంటే, ఇక్కడ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ ఉంది కదా, ఇది టైప్ స్క్రిప్ట్ ఫైల్, దీన్నే మనం సింపుల్ గా జావా స్క్రిప్ట్ ఫైల్ అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే ఈ జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం HTML ని, CSS ని లింక్ చేస్తాం. నార్మల్ గా HTML ఫైల్లో జావా స్క్రిప్ట్, CSS లింక్ చేస్తాం, కానీ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ ఫైల్లోనే HTML ని, CSS ని లింక్ చేస్తాం. సో ఎలా లింక్ చేస్తాం అని అంటే మనకి ఈ యాంగులర్ లో టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది మెయిన్ అనమాట, ప్రతి కాంపోనెంట్ కి టైప్ స్క్రిప్ట్ ఫైల్ అనేది ఉంటుంది. డాట్ జేఎస్ అనేది జావా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్, ఎలాగో డాట్ టిఎస్ అనేది టైప్ స్క్రిప్ట్ యొక్క లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ నేను టైప్ స్క్రిప్ట్ అని యూజ్ చేస్తున్నా, మీరు జావా స్క్రిప్ట్ అని ఎస్యూమ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఈ
పర్టిక్యులర్ ఫస్ట్ లైన్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్ ఆఫ్ టిఎస్ ఫైల్లో మనం యాంగులర్ ఫ్రేమ్ వర్క్ లో కాంపోనెంట్ అనేది ఒకటి ఉంది, ఆ క్లాస్ ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఒక ఫైల్లో సమ్ కాంపోనెంట్ క్లాస్ అనేది ఉంది, ఈ యాంగులర్ స్లాష్ కోర్ అనే ఒక ఫైల్లో మనకి కాంపోనెంట్ క్లాస్ అనేది ఉంది, దాన్ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎందుకని అంటే ఆ కాంపోనెంట్ క్లాస్ ద్వారానే మనం మనకు తగ్గట్టు ఇంకొక కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ డెకరేటర్ ఏదైతే ఉందో అట్ ది రేట్ ఆఫ్ కాంపోనెంట్ అని, ఇదే ఒక టైప్ స్క్రిప్ట్ ఫైల్ ని కాంపోనెంట్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఈ డెకరేటర్ అనేది యూజ్ చేయకపోతే మనం దీన్ని సింపుల్ గా జావా స్క్రిప్ట్ ఫైల్ అనే చెప్పచ్చు, అది కాంపోనెంట్ అని చెప్పలేం. ఎప్పుడైతే మనం ఈ డెకరేటర్ అట్ ది రేట్ ఆఫ్ డెకరేటర్ యూజ్ చేసి కాంపోనెంట్ అని చెప్పి ఆ కాంపోనెంట్ డెకరేటర్ లో ఒక ఫంక్షన్ లాగా ఇచ్చాము, ఆ ఫంక్షన్ లో ఒక ఆబ్జెక్ట్ ఉంది సెలెక్టారు అండ్ టెంప్లేట్ యూఆర్ఎల్ స్టైల్ యూఆర్ఎల్. సో ఇక్కడ మనకి ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ అని చెప్తున్నాను కదా అని ఎజ్యూమ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఇది జావా స్క్రిప్ట్ ఫైల్, ఇక్కడ మనకి యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అని వచ్చింది. బై డిఫాల్ట్ మనకి జావా ఈ యాంగులర్ ఫ్రేమ్ వర్క్ లో ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది, ఆ కాంపోనెంట్ నేమే ఇది అనమాట, యాప్ రూట్ అనమాట. ఈ యాప్ రూట్ అనే కాంపోనెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ప్రతి కాంపోనెంట్ కి నేమింగ్ కన్వెన్షన్ ఇలా ఉంటుంది, ఆ కాంపోనెంట్ నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్, కాంపోనెంట్ నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్, మళ్ళీ కాంపోనెంట్ డాట్ కాంపోనెంట్ నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్. ఇలా కాంపోనెంట్ నేమ్ ఉంటుంది, డాట్ కాంపోనెంట్ ఉంటుంది, తర్వాత డాట్ ఉండి ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో ఈ ఫోర్ ఫైల్స్ మనకి గ్రూప్ చేసి కాంపోనెంట్ అని చెప్పారు. సో ఇప్పుడు ఫస్ట్ ఫైల్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ అనేది మనం జావా స్క్రిప్ట్ ఫైల్ అనుకుంటే దాన్ని కాంపోనెంట్ కింద కన్వర్ట్ చేసేది ఏంటి అని అంటే ఈ డెకరేటర్ అట్ ది రేట్ ఆఫ్ కాంపోనెంట్ అనేది ఒక డెకరేటర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకుంటే దానిలో స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ లింక్ చేస్తాం నార్మల్గా ఇలాగా, అండ్ లింక్ ట్యాగ్ యూజ్ చేసి స్టైల్ షీట్ని లింక్ చేస్తాం. కానీ ఇక్కడ మనం యాంగులర్లో ఒక కాంపోనెంట్ అంటే మనం ఆ ఫోర్ ఉంటాయని చెప్తున్నాం కదా, సో ఇది జావా స్క్రిప్ట్ ఫైల్ కదా, దీనిలో మనం హెచ్టిఎంఎల్ని లింక్ చేయాలి అని అంటే మనం యూజ్ చేయాల్సిన ప్రాపర్టీ ఏంటి అని అంటే టెంప్లేట్ యూఆర్ఎల్. ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ అనే ప్రాపర్టీలో మనం డైరెక్ట్గా ఇక్కడ హెచ్టిఎంఎల్ కోడ్ రాసినా పర్వాలేదు, లేకపోతే ఈ కాంపోనెంట్కి సంబంధించిన హెచ్టిఎంఎల్ పాత్ అనేది ఇచ్చినా పర్వాలేదు. సో ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ ప్రాపర్టీ ఇక్కడ ఏం చెప్తుందని అంటే ఈ కాంపోనెంట్లో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ని మనం లింక్ చేస్తున్నాం, అండ్ స్టైల్ యూఆర్ఎల్స్ ఏవైతే ఉందో దీని మీనింగ్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్లో ఇక్కడ మనం పాత్ ఏదైతే ఇచ్చామో ఆ సిఎస్ఎస్ ఫైల్స్ని లింక్ చేస్తాం. సో ఇక్కడ మనం చూసినట్టయితే టెంప్లేట్ యూఆర్ఎల్కి ఏమో జస్ట్ ఒకటే ఉంది, కానీ స్టైల్ యూఆర్ఎల్స్ ఏదైతే ఉందో దానికి యారే ఉంది. అంటే మనం ఒక హెచ్టిఎంఎల్ పేజ్కి మల్టిపుల్ స్టైల్ షీట్స్ని ఎలా అప్లై చేసుకుంటామో ఇక్కడ కూడా మల్టిపుల్ స్టైల్స్ని అప్లై చేసుకోవడానికి ఆ మల్టిపుల్ స్టైల్స్ యొక్క పాత్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మనం పాత్ చూసుకున్నట్టయితే డాట్ ఫార్వర్డ్ స్లాష్ అని ఉంది. డాట్ ఫార్వర్డ్ స్లాష్ అంటే మనకి ఎక్కడైనా ఈ పాత్ని మనం రాసేటప్పుడు డాట్ ఫార్వర్డ్ స్లాష్ రాస్తున్నాము అని అంటే ఒక ఫైల్లో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఇక్కడ మనం ఎందులో ఆ డాట్ ఫార్వర్డ్ స్లాష్ రాస్తున్నాం, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్లో. సో డాట్ ఫార్వర్డ్ స్లాష్ ఏం చెప్తుందని అంటే ఈ ఫైల్ ఏ ఫోల్డర్లో ఉందో సేమ్ ఫోల్డర్లోనే ఈ ఫైల్ ఉంది అని చెప్తుందనమాట. సేమ్ ఫోల్డర్లోనే కదా మనకి ఇక్కడ ఈ యాప్ అనే ఫోల్డర్లో యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఉంది, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది. సో ఈ ఫైల్ నేమ్ ఇక్కడ రాసాము. నెక్స్ట్ స్టైల్ యూఆర్ఎల్స్ అనేది ఇక్కడ మళ్ళీ సేమ్ యారేలోనే ఇక్కడ మనకి ఒకటే బై డిఫాల్ట్ ఇచ్చారు, ఇక్కడ మనకి కామా సెపరేట్ చేసి మల్టిపుల్ స్టైల్ షీట్ యొక్క పాత్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కానీ ప్రాపర్టీ నేమ్ ఏంటి అని అంటే స్టైల్ యూఆర్ఎల్స్. సో ఇక్కడ అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే జావా స్క్రిప్ట్ ఫైల్లో మనం నార్మల్గా కోడ్ ఎలా అయితే రాస్తామో ఇక్కడ కూడా టైప్ స్క్రిప్ట్ ఫైల్లో సేమ్ అలానే రాయొచ్చు. కాకపోతే మనం ఏది రాసినా
ఒక క్లాస్ ఫామ్ లో రాయాలి. ఒక క్లాస్ ని ప్రతి జావా స్క్రిప్ట్ ఫైల్ లో మనం ఎలాగైతే కోడ్ రాస్తామో ఇక్కడ కూడా అలానే రాయొచ్చు, కానీ ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఆ క్లాస్ లోపలే మొత్తం రాయాలి. సో ఆ క్లాస్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. తర్వాత అండ్ ఈ కాంపోనెంట్ కి బై డిఫాల్ట్ యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఈ ఫామ్ లో నేమింగ్ కన్వెన్షన్ అనేది ఇస్తుంది. ఇక్కడ కాంపోనెంట్ నేమ్ యాప్ కాబట్టి యాప్ అని ఇచ్చింది, తర్వాత ఇది కాంపోనెంట్ క్లాస్ కాబట్టి యాప్ కాంపోనెంట్ అని ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఇది ఏం చెప్పొచ్చు అని అంటే, ఇక్కడ టైటిల్ ఈజ్ ఈక్వల్ టు డెమో అని ఉంది కదా, ఇది ఏంటి అని అంటే ఒక వేరియబుల్ అని చెప్పొచ్చు, ఆ వేరియబుల్ నేమ్ టైటిల్. సో ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పోర్ట్ అని ఉంది, దీని మీనింగ్ ఏంటి అని అంటే మనం జావాస్క్రిప్ట్ లో ఒక ఫైల్ లోని క్లాసెస్ కానీ వేరియబుల్స్ కానీ ఏవైనా మనం వేరే వేరే ఫైల్లో, సో ఇదొక ఫైల్, ఇదొక జావాస్క్రిప్ట్ ఫైల్ అనుకున్నాం, మనకి ఇంకో జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంది, ఈ ఫైల్లో ఉన్నవి వేరే ఫైల్లో యూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడేమో ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ ఫైల్లోనేమో ఇంపోర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఈ ఫైల్లోనే మళ్ళీ ఇంపోర్ట్ అని ఎందుకని ఉందంటే, ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకున్నదేమో వేరే ఫైల్లో కంటెంట్ని, అండ్ మన ఈ క్లాస్ ను కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం ఇంపోర్ట్ చేసుకున్నాం, కాంపోనెంట్ క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ కాంపోనెంట్ క్లాస్ అనేది ఎక్కడ ఉంది అంటే యాంగులర్ మాడ్యూల్స్ లో ఉంటుంది. ఆ ఫైల్ లోని కాంపోనెంట్ ని మనం ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ యాంగులర్ మాడ్యూల్ లో ఒక ఫైల్ లో దీన్ని ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ ఫైల్ లోని క్లాసెస్ ని వేరే దాంట్లో ఇంపోర్ట్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ ఖచ్చితంగా ఈ క్లాస్ కి ముందు ఎక్స్పోర్ట్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఈ టెంప్లేట్ యుఆర్ఎల్ ఇస్తే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్ లో ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ యూజ్ చేస్తున్నాము అండ్ దాని మీనింగ్. అండ్ ఈ స్టైల్ యుఆర్ఎల్స్ లో ఏవైతే ఇస్తామో ఈ కాంపోనెంట్ లో ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి అప్లై చేయాలి అని దాని మీనింగ్. ఇప్పుడు మనకి ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంది కదా, దాని కోడ్ ఓపెన్ చేస్తే ఇప్పుడు మనం నార్మల్ గా హెచ్టిఎంఎల్ ఫైల్ లో ఎలా అయితే రాస్తామో ఇక్కడ కూడా అలానే రాస్తాము. అండ్ ఇక్కడ మనం లింక్ చేసిన సిఎస్ఎస్ ఫైల్స్ యొక్క స్టైల్స్ అన్ని ఈ హెచ్టిఎంఎల్ పేజ్ లో అప్లై అవుతాయి. సో ఇలా మనం ఏ కాంపోనెంట్ తీసుకున్నా దానికి సెపరేట్ గా హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది, సిఎస్ఎస్ ఫైల్ ఉంటుంది, టైప్ స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది. స్పెక్ డాట్ టిఎస్ అనేది డెవలప్మెంట్ పర్పస్ కోసం కాదు, టెస్టింగ్ పర్పస్ కోసం, ఇదైతే ఇప్పుడు అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకి సెలెక్టార్ అని ఒకటి ఉంది, దీని మీనింగ్ ఏంటి అని అంటే మనం ఈ కాంపోనెంట్ లో హెచ్టిఎంఎల్ కంటెంట్ వేరే ఎక్కడ యూజ్ చేయాలి అని అన్నా మనం ఏం చేయాలి అని అంటే ఈ సెలెక్టర్ అని ఇవ్వాలి. ఇది ఎలా అంటే మనకి నార్మల్ గా సిఎస్ఎస్ లో మనం ఒక హెచ్టిఎంఎల్ ట్యాగ్ ని ఎలా సెలెక్ట్ చేస్తాము, సపోజ్ ఇప్పుడు నేను H1 ట్యాగ్ ని సెలెక్ట్ చేయాలంటే నేను ఏం యూజ్ చేస్తాను, H1 అని యూజ్ చేస్తాను. అదే విధంగా ఇక్కడ యాంగులర్ లో ప్రతి ప్రతి కాంపోనెంట్ కి ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ఉంటుంది అంటాం కదా, ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ మొత్తాన్ని ఒక సెలెక్టర్ కింద యాంగులర్ కన్వర్ట్ చేస్తుంది. అంటే ఇదంతా ఒక హెచ్టిఎంఎల్ కోడ్, దీంట్లో మనకి ఏదైనా రాసుకుంటారు, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్. ఈ ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ మనం సెలెక్ట్ చేయాలంటే సిఎస్ఎస్ లో ఎలా సెలెక్ట్ చేస్తాం, ఐడి కానీ క్లాస్ కానీ అండ్ ట్యాగ్ నేమ్ కానీ. ఈ ట్యాగ్ నేమ్ యూజ్ చేస్తున్నాం అని అంటే డైరెక్ట్ గా ఆ ట్యాగ్ యూజ్ చేస్తాం, ఒకవేళ క్లాస్ అయితే డాట్ యూజ్ చేస్తాం, ఒకవేళ ఐడి అయితే హ్యాష్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ సెలెక్టర్ ప్లేస్ లో మనకి ఏముంది, ఐడి లేదు, క్లాస్ లేదు, డైరెక్ట్ గా ఒక ట్యాగ్ లాగా ఉంది. అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ మొత్తాన్ని ఒక కొత్త హెచ్టిఎంఎల్ ట్యాగ్ కింద యాంగులర్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం H1 ట్యాగ్ ని సెలెక్ట్ చేస్తున్నామంటే H1 మొత్తం వస్తుంది కదా, అలాగే ఇక్కడ ఈ సెలెక్టర్ ని యూజ్ చేస్తున్నాం అని అంటే ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఉన్న మొత్తం కోడ్ ని మనం సెలెక్ట్ చేస్తున్నట్టు దాని మీనింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి యాంగులర్ లో ఒక అప్లికేషన్ ని రన్ చేసినప్పుడు మనకి ఒకే ఒక ఫైల్ అనేది బ్రౌజర్ లో కనిపిస్తుంది. ఆ ఫైల్ ఏంటి అని అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్.
ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో మనం ఏం చేస్తున్నాం అని అంటే ఒక కాంపోనెంట్ యొక్క కోడ్ ని ఇక్కడ రాయాలి అని అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం అని అంటే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి ట్యాగ్ లా వాడుతున్నాం. సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ డాట్ టిఎస్ లో ఏదైతే నేమ్ ఉందో సేమ్ అదే ఎక్కడ మనకి దానికి సంబంధించిన కోడ్ రావాలి అని అనుకుంటామో అక్కడ సేమ్ ఆ ట్యాగ్ నేమ్ అనేది ఇలా ఇవ్వాలి. సో అక్కడ యాప్ రూట్ అని ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం యాప్ రూట్ అనే ఇవ్వాలి. సో దాన్ని ఒక ట్యాగ్ అంటే మనకి ఏంటి, లెస్ దాన్ గ్రేటర్ దాన్ సింబల్ మధ్యలో ఉంటుంది, అదే ఒక ట్యాగ్. సో ఈ యాంగులర్ లో ప్రతి కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ ఒక ట్యాగే, ఎందుకంటే మనం మన హెచ్టిఎంఎల్ లో ప్రీ డిఫైన్ ట్యాగ్స్ కాకుండా మనం మాన్యువల్ గా కూడా మనకి ఒక కొత్త ట్యాగ్ ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేస్తుంది యాంగులర్ ప్రతి కాంపోనెంట్ కి, దాన్ని యూజ్ చేయడం ద్వారా. సో ఇక్కడ యాప్ రూట్ అని ఉంది అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఎక్కడైతే ఉందో చెక్ చేస్తుంది యాంగులర్ ఫ్రేమ్ వర్క్. సో ఈ యాప్ రూట్ అనే కాంపోనెంట్ సెలెక్టర్ మనకి ఎక్కడ ఉంది, ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్లో ఉంది. సో ఈ సెలెక్టర్ ఉంది అని అంటే ఎక్కడ ఈ సెలెక్టర్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అని అంటే ఈ హెచ్టిఎంఎల్ ఫైల్ లింక్ చేయమని అండ్ ఈ స్టైల్ షీట్స్ లింక్ చేయమని దాని ప్లేస్ లో, అండ్ ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఏదైతే రాస్తున్నామో దాన్ని ఈ హెచ్టిఎంఎల్ కి అప్లై చేయమని చెప్పి చెప్తున్నట్టు. అండ్ ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో మనం రూల్స్ ప్రకారం ఒకే ఒక కాంపోనెంట్ రాయాలి. సో ఇక్కడ మనం యాప్ రూట్ అనే ఒక కాంపోనెంట్ ని రాసాం, అంటే యాప్ రూట్ అనే కాంపోనెంట్ సెలెక్టర్ ఎక్కడుందో చెక్ చేస్తుంది ఫస్ట్ యాంగులర్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లోపల కంటెంట్ ఏదైతే ఉందో అది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో రీప్లేస్ అయ్యి మనకి బ్రౌజర్ లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ నేను జస్ట్ ఒక స్మాల్ మిస్టేక్ చేస్తున్నాను, అంటే యాప్ అనేది స్పెల్లింగ్ రాంగ్ రాసుకున్నా. ఇప్పుడు మనం దీని యొక్క అవుట్పుట్ చూస్తే మనకి రాదు, ఎందుకనంటే మనకి ఆ సెలెక్టర్ తో ఇక్కడ మనకు ఏ కాంపోనెంట్ లేదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏమీ రాదు. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూపిస్తున్నాను. ఎన్జి సర్వ్ అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి యాంగులర్ అప్లికేషన్ ని రన్ చేస్తున్నట్టు. అండ్ పక్కన మనకి ఒక ఫ్లాగ్ ఉంటుంది, హైఫెన్ ఓ అని ఇస్తే ఆటోమేటిక్ గా బ్రౌజర్ లో ఈ వెబ్ పేజ్ యొక్క ఈ యాంగులర్ అప్లికేషన్ యొక్క రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం యాంగులర్ ని సింగిల్ పేజ్ అప్లికేషన్ అని ఎందుకు అన్నాము అని అంటే ఓన్లీ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైలే మనకి బ్రౌజర్ లోకి వస్తుంది, రిమైనింగ్ ఏ కంటెంట్ హెచ్టిఎంఎల్ అయినా మనకి ఎలా రీప్లేస్ అవుతుంది అని అంటే దానిలోని కంటెంట్ వచ్చి ఇక్కడ పెడుతుంది కానీ యాంగులర్ లో ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ ని ఇక్కడ లోడ్ చేయదు, ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ లోని కంటెంట్ ని ఈ ప్లేస్ లో పెడుతుంది. అంటే మనం ఒక కొత్త హెచ్టిఎంఎల్ ఫైల్ ని ఇక్కడ ఓపెన్ చేయట్లేదు, జస్ట్ దానిలోని కోడ్ అంతా ఇక్కడ పెడుతున్నాం. అంటే మనకి సింగిల్ పేజ్ ఉంటుంది, దానిలో కోడ్ మాత్రమే మారుతుంది అంతే. అండ్ ఇది రన్ అవ్వడానికి టైం తీసుకుంటుంది, సక్సెస్ఫుల్ గా కంపైల్ అయింది. ఇప్పుడు మనం దీని యొక్క ఈ ప్రాజెక్ట్ యొక్క అవుట్పుట్ ని చూడాలి అని అంటే బ్రౌజర్ లో మనం ఏం చేయాలి అని అంటే మన లోకల్ హోస్ట్ లో రన్ అవుతుంది కాబట్టి లోకల్ హోస్ట్ కాలం 2400 పోర్ట్ దగ్గర. ఇక్కడ మనకి ఎంప్టీ అవుట్పుట్ ఎందుకు వచ్చింది అని అంటే ఎప్పుడైతే మనం ఇలా రన్ చేస్తామో ఒక యాంగులర్ అప్లికేషన్ అక్కడ మనకి ఏది అవుట్పుట్ అయితే కనిపిస్తుందో అది ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ మనకి ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఏదైతే రాస్తామో అదే అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను దిస్ ఈజ్ H1 అని ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేసినట్టయితే మనకి దిస్ ఈజ్ H1 అని వచ్చింది. దాని తర్వాత కూడా మనకి ఇంకొకటి ఉంది, అది ఏంటి అని అంటే ఇవి నార్మల్ గా మనం ఇన్బుల్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ని యూజ్ చేసి రాసింది. నెక్స్ట్ మనం ఏం యూజ్ చేస్తామంటే ఒక కాంపోనెంట్ సెలెక్టర్ ని యూజ్ చేస్తున్నాం. దాని మీనింగ్ ఏం, ఇది ప్రీడిఫైన్ ట్యాగ్ అయితే కాదు కదా, అప్పుడు మనకి బ్రౌజర్ ఏం చేస్తుంది అని అంటే ఇది ప్రీడిఫైన్ ట్యాగ్ కాదు కాబట్టి ఇది కాంపోనెంట్ సెలెక్టర్, సో ఆ కాంపోనెంట్ సెలెక్టర్ ఎక్కడ ఉందో చెక్ చేస్తుంది.
సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ టీఎస్ ఫైల్స్ లో ఎక్కడ చూసినా ఈ కాంపోనెంట్ సెలెక్టర్ అనేది ఉండదు, ఎందుకంటే మనకు ఉన్నది యాప్ రూట్, మనం రాసింది ఏపీ రూట్, సో అందుకే మనకు అవుట్పుట్ అనేది ఏమి రాదు. అదే ఇప్పుడు నేను ఇక్కడ యాప్ రూట్ అనేది స్పెల్లింగ్ కరెక్ట్ గా ఇస్తే, నేను మళ్ళీ రీఫ్రెష్ చేశాను, ఇప్పుడు మనకి ఏమైంది ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ అనే ఫైల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ ఫైల్. ఒకవేళ స్టైల్స్ కావాలి అని అనుకుంటే, సపోజ్ ఇక్కడ నేను H1 ట్యాగ్ ని సెలెక్ట్ చేసి కలర్ వేరేది ఇస్తున్నా, గ్రీన్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తే మనకి ఏమవుతుంది అని అంటే ఈ H1 ట్యాగ్ యొక్క కలరు గ్రీన్ కలర్ లో మారింది. అంటే ఇక్కడ మనం ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఏ సెలెక్టర్ అయితే యూజ్ చేసామో కాంపోనెంట్ సెలెక్టర్ ని ఫస్ట్ బ్రౌజరు, సో ఇక్కడ యాంగులర్ ఫ్రేమ్వర్క్ కే ఇది చేస్తుందని చెప్పొచ్చు. ఈ యాంగులర్ ఫ్రేమ్వర్క్ కే చెక్ చేస్తుంది ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఏ కాంపోనెంట్ కి సంబంధించింది అని, ఉన్న అన్ని కాంపోనెంట్స్ లోనే చెక్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఈ కాంపోనెంట్ డాట్ టిఎస్ అనే ఫైల్ ఏదైతే ఉందో అలాంటి ఫైల్స్ లో చెక్ చేస్తుంది. ఎక్కడైతే సెలెక్టర్ మ్యాచ్ అవుతుందో దానికి రిలేటెడ్ గా లింక్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో వెళ్ళి ఆ ఫైల్లో కాంటెంట్ ని, సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను, సేమ్ అదే ఇక్కడ యాంగులర్ ఫ్రేమ్ వర్క్ ప్లేస్ చేస్తుంది. సో మనం జస్ట్ సెలెక్టర్ నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ జనరల్ గా మనం యాంగులర్ స్టాండర్డ్స్ ని ఫాలో అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్లో జస్ట్ ఒక కాంపోనెంట్ సెలెక్టర్ నే ఇస్తాం, అది రూట్ కాంపోనెంట్. యాప్ రూట్ ఏదైతే ఉందో అది బై డిఫాల్ట్ గా యాంగులర్ క్రియేట్ చేస్తుంది ఒక కాంపోనెంట్ ని. ఆ కాంపోనెంట్ హెచ్టిఎంఎల్ లో మనం ఏం చేస్తాము అని అంటే నెక్స్ట్ మనకి ఏదైతే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ ఉంటుందో, ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనకి యాప్ రూట్ అనే కాంపోనెంట్ లోకి వెళ్ళి దానిలో హెడర్ కాంపోనెంట్ సెలెక్టర్, సైడ్ నేమ్ యొక్క సెలెక్టర్, బాడీ యొక్క సెలెక్టర్, ఫూటర్ యొక్క సెలెక్టర్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఇక్కడ నేను ఫూటర్ అని ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేస్తే మనకి ఒక సెలెక్టర్ వచ్చింది అని అనుకున్నాం, ఫూటర్ యాప్ అనే ఒక సెలెక్టర్ వచ్చింది అని అనుకున్నాం. సో ఇలా ఫూటర్ ని సెలెక్ట్ చేయాలి, పైన హెడర్ పెట్టాలి, దాని తర్వాత సైడ్ నావ్, ఇలా మనకి 4 ఈ ట్యాగ్ లో ఈ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో పెట్టాలి. ఖచ్చితంగా ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఒక రూట్ కాంపోనెంట్ సెలెక్టర్ ని యూజ్ చేసి ఆ రూట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దానిలో మనం రిమైనింగ్ అన్ని స్ట్రక్చర్ ని అరేంజ్ చేసుకుంటే మన అప్లికేషన్ అనేది మెయింటైనబిలిటీగా ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం బై డిఫాల్ట్ ఒక కాంపోనెంట్ వస్తుంది కదా, మనం ఒక కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి అని అంటే యాంగులర్ లో మనం యూజ్ చేయాల్సిన కమాండ్ ఏంటి అని అంటే ఎన్జి జిసి, అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎన్జి జనరేట్ సి అంటే కాంపోనెంట్, ఒక కాంపోనెంట్ నేమ్, నేను ఇక్కడ హెడర్ అని ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఈ యాప్ అనే ఫోల్డర్ చూసుకున్నట్టయితే మనకి యాప్ అనే ఫోల్డర్ లో ఈ 4 ఫైల్స్ ఉన్నాయి, కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంపోనెంట్ డాట్ స్పెక్. కాంపోనెంట్ కి సంబంధించి ఒక కాంపోనెంట్ ఉంది, ఆ కాంపోనెంట్ కి 4 ఫైల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఈ ఎన్జిజిసి హెడర్ అనే రాసి ఎంటర్ ప్రెస్ చేస్తానో మనకి యాంగులర్ ఫ్రేమ్వర్క్ ఏం చేస్తుంది అని అంటే ఒక కొత్త కాంపోనెంట్ ని క్రియేట్ చేస్తుంది. ఆ కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తుంది అని అంటే దానికి సంబంధించిన 4 ఫైల్స్ అనేవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఈ 4 ఫైల్స్ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి దానిలో యాడ్ చేస్తుంది. ఇంతకు ముందు యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, ఇప్పుడు మనకేముంది హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్, హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్. ఇదంతా ఎక్కడుంది, ఒక కొత్త ఫోల్డర్ లో క్రియేట్ చేసి పెడుతుంది యాంగులర్. మనం మాన్యువల్ గా ఒక కొత్త కాంపోనెంట్ ని కమాండ్ యూజ్ చేయకుండా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి అని అంటే దానికి ఒక ఫోల్డర్ తీసుకుని ఆ ఫోల్డర్ లో ఈ 4 ఫైల్స్ ని నేమింగ్ ఇలానే ఇవ్వాలి, కాంపోనెంట్ నేమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్, కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్, కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్. సో ఇప్పుడు ఈ కాంపోనెంట్ కి సంబంధించిన జావా స్క్రిప్ట్ ఫైల్ ఇది అనుకోవచ్చు, కాంపోనెంట్ డాట్ టిఎస్. దీనిలో సెలెక్టర్ ఏముంది, యాప్ హెడర్ అని ఉంది. ఈ యాప్ హెడర్ అంటే సెలెక్ట్ చేస్తున్నాం అని అంటే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఎక్కడైతే సెలెక్టర్ ఈ ఈ నేమ్ తో సెలెక్టర్ ఉందో, అంటే యాప్ హెడర్ అని మనం వేరే హెచ్టిఎంఎల్ పేజ్ లో ఎక్కడ యూజ్ చేసినా
ఇక్కడ లింక్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ ని కంటెంట్ ని అక్కడ ప్లేస్ చేయమని. ఇక్కడ లింక్ చేసిన హెచ్టిఎంఎల్ ఫైల్ ఏంటి, యాప్ హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ దానికి ఈ స్టైల్స్ అప్లై చేయమని. ఒకవేళ లాజిక్ ఉంటే దాన్ని ఈ క్లాస్ లో రాస్తాం అన్నమాట. అండ్ ఇది సింపుల్ గా ఒక కాంపోనెంట్ ని క్రియేట్ చేయడం. అండ్ ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఒక కొత్త హెచ్టిఎంఎల్ ఫైల్ ని క్రియేట్ చేసి దాన్నైనా ఒక కాంపోనెంట్ లో లింక్ చేయొచ్చు. అలా కాకుండా మనకి జావా స్క్రిప్ట్ ఫైల్ అంటే టిఎస్ ఫైల్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనం డైరెక్ట్ గా హెచ్టిఎంఎల్ కోడ్ ని రాసేయచ్చు. ఇక్కడ మనకి ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ అని ఉంది కదా, దీని ప్లేస్ లో ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ని లింక్ చేయకుండా మనం నార్మల్ గా ఒక హెచ్టిఎంఎల్ కోడ్ ని ఇక్కడ రాసేయచ్చు. హెచ్టిఎంఎల్ కోడ్ అంటే మనం ఎలా రాస్తాము, ఫస్ట్ బాడీ ట్యాగ్ అవన్నీ రాస్తాం కదా, ఇక్కడ అలా కాకుండా నార్మల్ గా రాసినా పర్వాలేదు. ఇక్కడ నేను హెచ్3 ట్యాగ్ తీసుకుంటున్నా. ఈ హెచ్3 ట్యాగ్ తీసుకుని దీనిలో ఇంతకు ముందు ఈ సెలెక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ మనకి ఏం రీప్లేస్ అవుతుంది అని అంటే, ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఏదైతే కోడ్ ఉందో అది యాంగులర్ ఫ్రేమ్ వర్క్ ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఎక్కడైతే ఉందో జస్ట్ ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ దగ్గర మనం ఏదైతే కోడ్ రాసామో అది రీప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసినట్టయితే మళ్ళీ సో ఇక్కడ మనకి ఎందుకు ఎర్రర్ వస్తుంది అని అంటే, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ ని ఈ కాంపోనెంట్ తో లింక్ చేయాలి అని అంటే టెంప్లేట్ యూఆర్ఎల్ అని ఇస్తాం, కానీ మనం డైరెక్ట్ గా ఇక్కడే హెచ్టిఎంఎల్ కోడ్ రాసేస్తే జస్ట్ టెంప్లేట్ అనే ఒక ప్రాపర్టీ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ హెచ్టి ట్యాగ్ రాస్తున్నా, ఇక్కడ నేను బ్యాక్ టిక్స్ యూజ్ చేస్తున్నా. మనకు మల్టిపుల్ లైన్స్ రాయాలి అని అంటే ఎర్రర్ వస్తుంది నార్మల్ గా స్ట్రింగ్ లో రాస్తే. సో ఇప్పుడు బ్యాక్ టిక్స్ యూజ్ చేస్తే ఎన్ని లైన్స్ అయినా రాసుకోవచ్చు స్ట్రింగ్ ఫామ్ లో. దిస్ ఈజ్ H3 ట్యాగ్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇందాక ఆ హెచ్టిఎంఎల్ ఫైల్ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ లో ఏదైతే ఉందో అది రీప్లేస్ అయింది. ఇప్పుడు మనకి ఏమైంది, దిస్ ఈజ్ హెచ్టి ట్యాగ్ అని వచ్చింది. ఎందుకు అని అంటే మనం ఇక్కడ చెప్పాము ఈ సెలెక్టర్ ఎక్కడైతే ఉందో దాని ప్లేస్ లో ఈ టెంప్లేట్ కోడ్ ఉంది కదా దాన్ని పెట్టమని చెప్తున్నట్టు యాంగులర్ కి. ఇప్పుడు మనం ఇంకొక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసాం కదా, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్. ఇప్పుడు మనం ఈ హెడర్ కాంపోనెంట్ లో మనం ఏదైనా హెచ్టిఎంఎల్ రాస్తాం కదా, అది ఎక్కడ పెట్టాలి అని అంటే ఎక్కడ కావాలి అని అంటే దాన్ని అక్కడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, దీని లోపల హెడర్ను కూడా పెడుతున్నాం. అంటే దాని మీనింగ్ ఏంటి, హెడర్ యొక్క సెలెక్టర్ని ఇక్కడ పెట్టాలి అని. సో ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే
సో ఇక్కడ మనకి ఎందుకు వర్క్ అవ్వట్లేదు అని అంటే, మనం డైరెక్ట్ గా ఈ యాప్ కాంపోనెంట్ లో జస్ట్ ఇది మాత్రమే పెట్టమని అవసరం. మనం ఇప్పుడు ఈ సెలెక్టర్ ని యూజ్ చేస్తున్నామో దీని ప్లేస్ లో, అసలు ఇక్కడికే వెళ్ళట్లేదు కదా ఇప్పుడు, అందుకు రాలే. ఇప్పుడు మనం ఏం చేస్తాం అని అంటే, ఈ టెంప్లేట్ డైరెక్ట్ ఇక్కడ రాసాం కదా, అక్కడే ఆ సెలెక్టర్ ని యూజ్ చేస్తే మనకి వర్క్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమైంది, హెడర్ వర్క్స్ అని వచ్చింది. ఎందుకు, ఈ ప్లేస్ లో మనం హెడర్ కి సంబంధించిన సెలెక్టర్ ని యూజ్ చేసాం. సో యాంగులర్ ఏం చెక్ చేస్తుందంటే, ప్రతి కాంపోనెంట్ టీఎస్ ఫైల్ దగ్గరికి వెళ్ళి ఈ సెలెక్టర్ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఎక్కడైతే సెలెక్టర్ మ్యాచ్ అవుతుందో అప్పుడు దానికి సంబంధించిన హెచ్టిఎంఎల్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ప్లేస్ లో, ఆ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ మధ్యలో ప్లేస్ చేస్తుంది అనమాట. సో ఇది కాంపోనెంట్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.